హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాస్ని బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు మన బ్లాగ్లో స్పెషల్ ఏంటంటే ఆలూతో సాపుదాని కిచిడి అన్నమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. అసలు మనకి తొందరగా అయిపోవాలన్నా లేకపోతే టిఫిన్ ఏమీ లేదు ఈరోజు తినడానికి అనుకున్నా ఇలా ట్రై చేసి చూడండి. ఒకసారి ట్రై చేసి చూస్తే మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనుకుంటారు, అంత బాగుంటుందన్నమాట. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఒక బౌల్ తీసుకొని ఒక టీ గ్లాస్ సగ్గుబియ్యము, అదే టీ గ్లాస్ నిండా వాటర్ పోసుకొని నానపెట్టుకోవాలి. సగ్గుబియ్యము మనకి మెత్తగా నానిపోకూడదండి, పొడి పొడిగా ఉండాలి. లేకపోతే కిచిడీ చేసేటప్పుడు అది మొత్తం కలిసిపోతుందన్నమాట. ఇక నాలుగు ఆలు తీసుకోవాలి. నాలుగు ఆలు తీసుకొని పైన పీల్ తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉడకపెట్టుకోవాలి. అన్నీ కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు బౌల్లో కొన్ని వాటర్ తీసుకొని దాంట్లో కట్ చేసిన ముక్కలు వేసి ఉడకపెట్టుకోవాలి. చూడండి ఉడికిపోయాయి. ఈ ఆలు కూడా మెత్తగా ఉడకకూడదు అన్నమాట, కొంచెం మనం అలా తుంచితే తునిగేలాగా ఉడకపెట్టుకోవాలి. ఇది తీసి పక్కన పెట్టుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి, ఒక స్పూను మిక్స్డ్ పప్పు గింజలు, కొంచెం కరివేపాకు, రెండు వెండు మిరపకాయ ముక్కలు వేసి వేపుకోవాలి. ఈ పోపు ఫ్రై అయిన తర్వాత మనం ఉడకపెట్టుకున్న ఆలు ముక్కలను వేసి కలుపుకోవాలి. ఈ ఆలు ముక్కలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకున్న తర్వాత హాఫ్ స్పూన్ సాల్ట్ వేసి కలుపుకోవాలి. దీంట్లో హాఫ్ స్పూన్ కారం కూడా వేసి కలుపుకోవాలి. మీకు వెండు కారం ఇష్టం లేదనుకుంటే పోపు వేసేటప్పుడే రెండు పచ్చిమిరపకాయలు వేసి పోపు వేసుకోవచ్చు. చూడండి మనం ముందు నానపెట్టుకున్నాం కదా, వాటర్ బాగా సరిపోయాయి, పొడి పొడిగా ఉన్నాయి కదా సగ్గుబియ్యము. ఇప్పుడు ఆ ఆలూలో వేసి కలుపుకోవాలి. ఒక 10 నిమిషాలు కుక్ చేస్తే సరిపోతుందండి. చూడండి కొంచెం కలర్ చేంజ్ అయ్యాయి కదా. ఇప్పుడు ఒక నిమ్మ చెక్క తీసుకొని నిమ్మ రసం కూడా పిండుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఒక స్పూన్ తీసుకొని టేస్ట్ చూసి ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకొని యాడ్ చేసుకోవాలి. అంతేనండి, అయిపోయింది. ఆలూతో సాబుదాని కిచిడి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.